హాయ్ హలో, ఫిఫ్త్ ఇయర్ స్టార్ట్ చేసాం కదా. థర్డ్ ఇయర్లో ఫిఫ్త్ సెమ్లో ఫిఫ్త్ పేపర్ రింగ్ థియరీలో ఫిఫ్త్ యూనిట్ ఏంది, వెక్టర్ ఇంటిగ్రేషన్స్ అండ్ అప్లికేషన్స్ అనే యూనిట్ స్టార్ట్ చేసాం. దాంట్లో కూడా లాస్ట్ క్లాస్లో ఏం చేసాం, గ్రీన్స్ థీరం అనేది ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. సో ఈ క్లాస్లో గ్రీన్స్ డైవర్జెన్స్ థీరం గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ఇది కూడా ఒక నేమ్డ్ థీరం కాబట్టి స్టేట్మెంట్ మీరే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, చూడండి ఏంటి థీరం, ఏమని అడుగుతాడు, స్టేట్ అండ్ ఫ్రూ గ్రీన్స్ డైవర్జెన్స్ థీరం అని అడుగుతాడు. ఈ గ్రీన్స్ డైవర్జెన్స్ థీరం యొక్క స్టేట్మెంట్ ఇక్కడ చూడండి. ఈ స్టేట్మెంట్ ఎవ్రీ స్టేట్మెంట్కి కూడా 2 మార్క్స్ అనేవి ఉంటాయి కాబట్టి స్టేట్మెంట్ కూడా మెయిన్ స్టేట్మెంట్ నేర్చుకోండి. స్టేట్మెంట్కి 2 మార్క్స్ ఉంటాయి. స్టేట్మెంట్లో ఏదైతే ప్రూఫ్కి మార్క్స్ వేయరు, ఎందుకంటే స్టేట్మెంట్ బేస్ చేసుకుని థీరం మొత్తం ఉంటుంది కాబట్టి. ఓకేనా, స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ డిఫరెన్షియబుల్ వెక్టర్ పాయింట్ ఫంక్షన్. ఏంటి, ఇక్కడ ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ వెక్టర్ పాయింట్ ఫంక్షన్ అండ్ ఎజ్ ఈజ్ ఎ క్లోజ్డ్ సర్ఫేస్ ఎన్క్లోజ్డ్ ద రీజియన్ వి. ఓకేనా, ఎస్ అనేది క్లోజ్డ్ సర్ఫేస్ అంట, దేంట్లో రీజియన్ వీలో. దెన్ ఏం ప్రూవ్ చేయాలి మనం, లైన్ ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ ఇంటూ డి ఎఫ్ ఇంటూ ఎన్ డిఎస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ డివి డైవర్జెన్స్ ఆఫ్ వి ఎఫ్ బా ఎఫ్ ఇంటూ డివి. ఇది మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, వేర్ ఎన్ ఈజ్ ద అవుట్వర్డ్ డ్రాయింగ్ యూనిట్ నార్మల్ వెక్టర్ టు ఎస్. ఎన్ అనేది ఏంటి, యూనిట్ నార్మల్ వెక్టర్ ఎస్లో. ఓకేనా, ఇది మనకి స్టేట్మెంట్. ఇప్పుడు ప్రూఫ్ చూడండి. ప్రూఫ్ ఫస్ట్ డయాగ్రామ్ గమనించండి, డయాగ్రామ్ కూడా మార్క్స్ ఉంటాయి. సర్ఫేస్ ఎస్లో ఎస్ వన్ అండ్ ఎస్ టూ వాల్యూమ్ ఎక్స్వైజెడ్ ప్లేన్లో. ఓకేనా, ఇది డయాగ్రామ్. ఇప్పుడు ప్రూఫ్ చూడండి. ఫస్ట్ మనకి స్టేట్మెంట్లో ఏం తీసుకున్నామో అవన్నీ ఇక్కడ రాసుకుందాం. లెట్ ఎఫ్ బార్ ఇజ్ ఈక్వల్ టు, ఎఫ్ బార్ అంటే మనకి ఏం తెలుసు, ఎఫ్ వన్ ఐ బార్ ప్లస్ ఎఫ్ టూ జే బార్ ప్లస్ ఎఫ్ త్రీ కే బార్. ఎఫ్ అంటే మనకి ఏమని తెలుసు, ఎఫ్ వన్ ఐ బార్ ప్లస్ ఎఫ్ టూ జే బార్ ప్లస్ ఎఫ్ త్రీ కే బార్. వే ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ రెస్పెక్టివ్లీ. ఈ ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ అనేవి ఏంటంట, ఫంక్షన్స్ ఎక్కడ, ఎక్స్ వై జెడ్లో. ఎక్స్ వై జెడ్లో ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ అనే ఫంక్షన్స్. ఓకేనా, నార్మల్ వెక్టర్ యూనిట్ నార్మల్ వెక్టర్ అంటే మనకి ఏం తెలుసు, ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ వన్ ఐ బా ఎన్ టూ జే బా ఎన్ త్రీ కే బా. ఓకేనా, యూనిట్ నార్మల్ వెక్టర్ అంటే మనకి ఏం తెలుసు, ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ వన్ ఐ బా ప్లస్ ఎన్ టూ జే బా ప్లస్ ఎన్ త్రీ కే బా. ఓకేనా, నౌ ఏం చేస్తాం, ఇప్పుడు ఎఫ్ ఇంటూ ఎన్ చేద్దాం. ఎఫ్ ఇంటూ ఎన్, ఎఫ్ అంటే ఏమి, ఎఫ్ వన్ ఐ బార్ ఎఫ్ టూ జే బార్ ఎఫ్ త్రీ కే బార్. ఎన్ అంటే ఏమి, ఎన్ వన్ ఐ బార్ ఎన్ టూ జే బార్ ఎన్ త్రీ కే బార్. ఇప్పుడు రెండు ఇంటూ చేస్తాం, ఎఫ్ వన్ ఎన్ వన్ ఎఫ్ వన్ ఎన్ వన్ ప్లస్ ఎఫ్ టూ ఎన్ టూ ఎఫ్ టూ ఎన్ టూ ప్లస్ ఎఫ్ త్రీ ఎన్ త్రీ ఎఫ్ త్రీ ఎన్ త్రీ. ఇది ఇది ఎఫ్ ఇంటూ ఎన్, ఇక్కడ ఎన్ ఇక్కడ ఎఫ్, ఈ రెండింటిని ఇంటూ చేస్తే వచ్చేది ఎఫ్ ఎన్. ఎఫ్ వన్ ఎన్ వన్ ప్లస్ ఎఫ్ టూ ఎన్ టూ ప్లస్ ఎఫ్ త్రీ ఎన్ త్రీ. ఇప్పుడు చూడండి, నౌ డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు డెల్ ఇంటూ ఎఫ్. మనకు డెల్ అంటే ఏం తెలుసు, ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్. ఓకేనా, డెల్ అంటే ఏం తెలుసు, ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్. ఎఫ్ అంటే ఏం తెలుసు, ఎఫ్ వన్ ఐ బార్ ప్లస్ ఎఫ్ టూ జే బార్ ప్లస్ ఎఫ్ త్రీ కే. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ వన్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ వన్ ప్లస్ డో బై డో వై ఆఫ్ ఎఫ్ టూ డో బై ఆఫ్ ఎఫ్ టూ డో ఎఫ్ టూ బై డో వై ప్లస్ డో బై డో జెడ్ ఇంటూ ఎఫ్ త్రీ డో ఎఫ్ త్రీ బై డో జెడ్. ఈ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చింది ఇది డో ఎఫ్ వన్ బై డో ఎక్స్ ప్లస్ డో ఎఫ్ టూ బై డో వై ప్లస్ డో ఎఫ్ త్రీ బై డో జెడ్. ఇది మనకు వచ్చిందా. ఇప్పుడు చూడండి, నో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. ఏంటి గ్రీన్స్ డైవర్జెన్స్ థీరం ప్రూవ్ చేయాల్సింది, నో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇంటెగ్రల్ ఎఫ్ ఇంటూ ఎన్ డిఎస్ ఇజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ వి డైవర్జెన్స్ ఆఫ్ వి ఇంటూ డివి. ఇది మనకి ఏది, గ్రీన్స్ థీరం స్టేట్మెంట్లో. దట్ ఈజ్ అంటే దీనికి మొత్తం ఎట్లా, దీని మీనింగ్ ఏంటి, ఇంటెగ్రల్ ఎస్ ఇంటూ
ఎఫ్ ఇంటూ ఎస్ అంటే మనకి ఏం తెలుసు, ఎఫ్ ఇంటూ ఎన్ అంటే మనం ఏం తెలుసు, మనకేమేమి తెలుసు, ఎఫ్ వన్ ఎన్ వన్ ప్లస్ ఎఫ్ టూ ఎన్ టూ ప్లస్ ఎఫ్ త్రీ ఎన్ త్రీ ఇంటూ డిఎస్. ఎఫ్ ఇంటూ ఎన్ చేసాం కదా, ఎఫ్ ఇంటూ ఎన్ చేసింటే వచ్చింది ఎఫ్ వన్ ఎన్ వన్ ప్లస్ ఎఫ్ టూ ఎన్ టూ ప్లస్ ఎఫ్ త్రీ ఎన్ త్రీ ఇంటూ డిఎస్. నెక్స్ట్ వాల్యూమ్ ఇంటిగ్రల్ వి, డైవర్జెన్స్ ఆఫ్ వి అంటే మనకి ఏం తెలుసు, డో ఎఫ్ వన్ బై డో ఎక్స్ ప్లస్ డో ఎఫ్ టూ బై డో వై ప్లస్ డో ఎఫ్ త్రీ బై డో జెడ్. మనకు తెలుసుగా డివి అంటే ఏం తెలుసు, డిఎక్స్ డివై డిజెడ్, డిఎక్స్ డివై డిజెడ్. ఓకేనా, చూడు ఫస్ట్ ఇప్పుడు వీటిని సపరేట్ సపరేట్గా అంటే ఇది 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 అంటే సపరేట్ సపరేట్గా త్రీ ఉన్నాయి కదా, ఎఫ్ వన్ ఎన్ వన్ ఎఫ్ టూ ఎన్ టూ ఎఫ్ త్రీ ఎన్ త్రీ అని ఇవన్నింటిని సపరేట్ సపరేట్గా ప్రూవ్ చేసుకుందాం. ఫస్ట్ ఏం తీసుకుందాం, ఎఫ్ త్రీ ఎన్ త్రీ డిఎస్ ఇంటూ డో ఎఫ్ త్రీ బై డో ఎక్స్ డో జెడ్ ఇంటూ డో ఎక్స్ డో వై డో జెడ్ ఇది ప్రూవ్ చేద్దాం. అదే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ప్రూవ్ దట్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఎఫ్ త్రీ ఎన్ త్రీ డిఎస్. ఫస్ట్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఎఫ్ త్రీ ఎన్ త్రీ డిఎస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ డో ఎఫ్ త్రీ బై డో జెడ్ డిఎక్స్ డివై డిజెడ్. ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేస్తున్నాం, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఎఫ్ త్రీ ఎన్ త్రీ డిఎస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ డో ఎఫ్ త్రీ బై డో జెడ్ డిఎక్స్ డివై డిజెడ్ అంటే ఈ టర్మ్ ఈ టర్మ్ ఫస్ట్ ప్రూవ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎఫ్ టూ ఇది, నెక్స్ట్ ఎఫ్ వన్ ఇది, అట్లా సపరేట్ సపరేట్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఇది ప్రూవ్ చేస్తే మనకి మిగతా టూ అంటే మిగతా కూడా ఈజీగా అర్థమైపోతాయి. ఇదే కదా ఫస్ట్ ఇది ప్రూవ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, లెట్ ఎస్ ఈజ్ ద బౌండెడ్ బై ద సర్ఫేస్. ఎస్ అనేది బౌండెడ్ సర్ఫేస్ అంటే ఎక్కడి నుంచి, ఎస్ వన్ అండ్ ఎస్ టూలో. ఎస్ అనేది బౌండెడ్ సర్ఫేస్ సర్ఫేస్ ఎస్ వన్ అండ్ ఎస్ టూ. వే ఎస్ వన్ ఈజ్ ద లోయర్ సర్ఫేస్ అండ్ ఎస్ టూ ఈజ్ ద అప్పర్ సర్ఫేస్. ఎస్ అనే సర్ఫేస్లో ఎస్ వన్ ఎస్ టూ బౌండెడ్ సర్ఫేసెస్ ఏమొస్తాయి, ఎస్ వన్ అండ్ ఎస్ టూ. ఈ ఎస్ వన్ అనేది లోయర్ సర్ఫేస్ అవుతుంది, ఈ ఎస్ టూ అనేది అప్పర్ సర్ఫేస్ అవుతుంది. అప్పుడు చూడండి, ఇప్పుడు మనకి తెలుసా మ్యాటర్. ఇప్పుడు చూడండి దీంట్లో ఎల్హెచ్ఎస్, ఈ ఈక్వేషన్లో ఎల్హెచ్ఎస్ ఫస్ట్ ప్రూవ్ చేసాం. ఎల్హెచ్ఎస్ ఏంటి, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఎఫ్ త్రీ ఎన్ త్రీ డిఎస్. దీంట్లో ఎల్హెచ్ఎస్ ఇదే కదా, ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఎఫ్ త్రీ ఎన్ త్రీ డిఎస్. ఇప్పుడు చూడండి, సర్ఫేస్ అంటే మనకి బౌండరీ సర్ఫేస్ ఎస్ వన్ అండ్ ఎస్ టూ వర్క్ కదా, కాబట్టి సర్ఫేస్ ఇంటిగ్రల్ ఎస్ వన్ తీసుకున్నప్పుడు ఎఫ్ త్రీ ఎక్స్ వై జెడ్ ఎన్ త్రీ డిఎస్ వన్ ఫస్ట్ సర్ఫేస్ ఎస్ వన్. నెక్స్ట్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఎస్ టూ ఎఫ్ త్రీ ఎక్స్ వై జెడ్ ఎన్ త్రీ డిఎస్ టూ అంటే విడతీస్తున్నాం దీన్ని. ఎస్ అనే బౌండెడ్ సర్ఫేస్లో ఎక్కడి నుంచి ఎస్ వన్ అండ్ ఎస్ టూ కదా, అదే ఇప్పుడు దీనికి ఇక్కడ ఎస్ వన్ పెట్టినప్పుడు ఎస్ టూ పెట్టినప్పుడు బౌండెడ్ సర్ఫేసెస్ పెట్టినప్పుడు విడతీసి విడతీసి సింప్లిఫై అంటే సూక్ష్మీకరిస్తున్నాం. ఎస్లో ఎస్ వన్ అండ్ ఎస్ టూ ఉంటాం కాబట్టి ఫస్ట్ ఎస్ వన్ అయినప్పుడు ఎఫ్ త్రీ ఎక్స్ వై జెడ్ ఎన్ త్రీ డిఎస్ వన్ ప్లస్ ఎస్ టూ తీసుకున్నప్పుడు ఎస్ టూ ఎఫ్ త్రీ ఎక్స్ ఎక్స్ వై జెడ్ ఎన్ త్రీ డిఎస్ టూ. ఇది మనకు అర్థమైందా? ఇప్పుడు చూడు, లెట్ ఆర్ ఈజ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్, ఆర్ అనేది ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్ ఎస్ ఇక్కడ ఎక్స్ వై ప్లేన్లో. ఇప్పుడు చూడండి, టేక్ ఎన్ త్రీ డిఎస్ వన్, ఎన్ త్రీ ఇది తీసుకున్నప్పుడు ఎన్ త్రీ డిఎస్ వన్ ఎజుకల్ట్ ఏమవుతుంది, మైనస్ డిఎక్స్ డివై. ఓకేనా, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి, దీన్ని బట్టే ఉంటుంది. ఫస్ట్ ఏం తీసుకుంటున్నాం, ఎన్ త్రీ డిఎస్ వన్కి మైనస్ డిఎక్స్ డివై అండ్ జెడ్ ఈజ్ఈక్వల్ టు జెడ్ వన్గా తీసుకుంటాం. అంత సర్ఫేస్ ఎస్ వన్లో, సర్ఫేస్ ఎస్ వన్లో ఎస్ వన్ ఎస్ త్రీ డిఎస్ వన్ ఈజ్ఈక్వల్ టు మైనస్ డిఎక్స్ డివై అవుతుంది, జెడ్ ఈజ్ఈక్వల్ టు జెడ్ వన్ అవుతుంది, అది ఎస్ వన్లో. నెక్స్ట్ ఇది తీసుకుందాం, అగైన్ టేక్ ఎన్ త్రీ డిఎస్ టూ, అప్పుడు ఏమవుతుంది డిఎక్స్ డివై అవుతుంది అండ్ జెడ్ టూ జెడ్ ఈజ్ఈక్వల్ టు జెడ్ టూ అవుతుంది, అప్పుడు సర్ఫేస్ ఏమవుతుంది ఎస్ టూ. అంటే ఎస్ వన్ తీసుకున్నప్పుడు జెడ్ వన్ మైనస్ డిఎక్స్ డివై, ఎస్ టూ తీసుకున్నప్పుడు జెడ్ ఈజ్ఈక్వల్ టు జెడ్ టూ అండ్ డిఎక్స్ డివై. ఓకేనా, ఇది ఎస్ వన్ అండ్ ఎస్ టూ బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, వేర్ జెడ్ వన్ అండ్ జెడ్ టూ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ వై. ఈ జెడ్ వన్ జెడ్ టూ అనేవి ఏంటంటే ఫంక్షన్స్ అండి, ఎక్కడ ఎక్స్ వైలో.
జెడ్ వన్ అండ్ జెడ్ టూ ఆర్ ఫంక్షన్స్ ఎక్స్ వై. ఇప్పుడు చూడండి, నౌ సర్ఫేస్ ఇంటర్గ్రల్ ఎస్ వన్ తీసుకున్నప్పుడు సర్ఫేస్ ఇంటర్గ్రల్ ఎస్ వన్ ఏంటి, ఎఫ్ త్రీ ఎక్స్ కమ్ వై కమ్ జెడ్ ఇంటూ మైనస్ డి మైనస్ డిఎక్స్ డివై ప్లస్ సర్ఫేస్ ఇంటర్గ్రల్ ఎస్ టూ ఎఫ్ త్రీ ఎక్స్ కమ్ వై కమ్ జెడ్ ఇంటూ డిఎక్స్ డివై. ఓకేనా, ఇక్కడ జెడ్ వన్ ఇక్కడ జెడ్ టూ ఇక్కడ మైనస్ డిఎక్స్ డిఎక్స్ డివై ఇక్కడ డిఎక్స్ డిజెడ్ డిఎక్స్ డివై ఇదంతా ఇక్కడ ఇక్కడ మ్యాటర్ని ఇక్కడ ఈక్వేషన్లోకి మార్చుకున్నాం. ఓకేనా, ఎస్ వన్ ఎస్ టూ మైనస్ డిఎక్స్ డివై ప్లస్ డిఎక్స్ డివై డిఎస్ వన్ జెడ్ వన్ జెడ్ టూ అంటే ఇక్కడ మ్యాటర్లో ఉండేది ఇక్కడ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు చూడండి ఎస్ వన్ ఎస్ టూ అనేవి కూడా ఎక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ వన్ అండ్ ఎస్ టూనే కదా. ఇప్పుడు ఎస్ రాసుకున్నాం డైరెక్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ వన్ అండ్ ఎస్ టూనే కదా. ఇప్పుడు ఈ రెండు కలిపి సింపుల్గా ఎస్లోకి సర్ఫేస్ ఇంటెగ్రల్ ఎఫ్ త్రీ ఎక్స్ కమ ఎక్స్ వై ఎక్స్ కమ వై కమ జెడ్ టూ అండ్ ఎఫ్ త్రీ ఇంటూ ఎక్స్ కమ వై కమ జెడ్ వన్ డిఎక్స్ డివై. ఎందుకు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఏమవుతుంది జెడ్ టూ లోయర్ లిమిట్ ఏమవుతుంది జెడ్ వన్ అవుతుంది. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సర్ఫేస్ ఇంటర్గ్రల్ ఎఫ్ త్రీ డి ఎక్స్ వై జెడ్ డిజెడ్ జెడ్ టూ మైనస్ ఎఫ్ త్రీ ఎక్స్ కమ వై కమ జెడ్ వన్ మొత్తం డిఎక్స్ అండ్ డివై. ఓకేనా, ఇది ఎల్హెచ్ఎస్, ఇదంతా కూడా ఎల్హెచ్ఎస్. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఆర్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఏంటి, వాల్యూమ్ ఇంటెగ్రల్ డో ఎఫ్ త్రీ బై డో జెడ్ డిఎక్స్ డివై డిజెడ్ వాల్యూమ్ ఇంటెగ్రల్ డో ఎఫ్ త్రీ బై డో జెడ్ డిఎక్స్ డివై డిజెడ్. ఓకేనా, ఇక్కడ చూడండి సర్ఫేస్ ఇంటర్గ్రల్ డిఎక్స్ డివై ఇంటూ ఇంటెగ్రల్ డో ఎఫ్ త్రీ బై డో జెడ్ ఇంటూ అంటే ఒక ఫార్ములాకి కన్వర్ట్ చేసుకున్నాం డిఎక్స్ డివై ఇక్కడ రాసుకున్నాం డో ఎఫ్ త్రీ బై డో జెడ్ ఇంటూ డో జెడ్ ఇక్కడ రాసుకున్నాం. జెడ్ వారియస్ ఫ్రమ్ జెడ్ వన్ టు జెడ్ టూ అక్కడ జెడ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం జెడ్ వన్ అండ్ జెడ్ టూనే కదా అదే ఇక్కడ తీసుకున్నాం చూడండి జెడ్ వారియస్ ఫ్రమ్ జెడ్ వన్ టు జెడ్ టూ సర్ఫేస్ ఇంటర్గ్రల్ డిఎక్స్ ఇంటూ డివై ఏమవుతుంది ఇంటర్గ్రల్ జెడ్ వన్ నుంచి జెడ్ టూ వరకు ఎఫ్ త్రీ ఎక్స్ వై జెడ్ ఇంటూ డిజెడ్ అవుతుందా. ఓకే, ఇప్పుడు చూడండి సర్ఫేస్ ఇంటర్గ్రల్ ఎస్ ఇంటూ డిఎక్స్ ఇంటూ డివై ఇదంతా దీనికంతా కూడా మనకు ఏమని తెలుసు ఎఫ్ త్రీ ఎక్స్ వన్ ఎక్స్ వై జెడ్ జెడ్ టూ మైనస్ ఎఫ్ త్రీ ఎక్స్ వై జెడ్ వన్ ఇదంతా కూడా మనకు పైన ఈక్వేషన్లో చూడండి ఎఫ్ త్రీ ఎక్స్ వై జెడ్ ఎక్స్ వై జెడ్ టూ ఎఫ్ త్రీ ఇంటూ ఎక్స్ వై జెడ్ వన్. ఇప్పుడు చూడండి సర్ఫేస్ ఇంటెగ్రల్ ఎఫ్ త్రీ ఎక్స్ వై జెడ్ టూ మైనస్ ఎఫ్ త్రీ ఎక్స్ వై జెడ్ వన్ డిఎక్స్ డివై ఈ డిఎక్స్ డివై ఇక్కడ రాసుకున్నాం ఇక్కడ ఫ్రంట్ ఉండేది ఇక్కడ ఇక్కడ రాసుకుంటున్నాం ఒక ఫామ్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఓకేనా, ఇదంతా ఒక ఫామ్. చూడండి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ ఇదంతా ఆర్హెచ్ఎస్ మనకి ఎల్హెచ్ఎస్ ఏం తీసుకున్నాం సర్ఫేస్ ఇంటర్గ్రల్ ఎఫ్ త్రీ ఎన్ త్రీ డిఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఏమిచ్చింది వాల్యూ ఇంటెగ్రల్ డో ఎఫ్ త్రీ బై డో జెడ్ డిఎక్స్ డివై డిజెడ్ ఇదంతా కూడా ఈక్వేషన్ వన్ ఇదంతా కూడా ఈక్వేషన్. అదేవిధంగా ఈక్వేషన్ టూ ఏం తీసుకుంటాం ఈక్వేషన్ వన్కి డి ఎఫ్ త్రీ ఎన్ త్రీ డిఎస్ డిఎక్స్ డివై డిజెడ్ తీసుకుంటాం ఈక్వేషన్ టూకి ఏం తీసుకుంటాం డో ఎఫ్ టూ డో వై తీసుకుంటాం ఎఫ్ టూ ఎఫ్ ఎఫ్ టూ ఎన్ టూ తీసుకుం డిఎక్స్ డివై డిజెడ్ తీసుకుంటాం. అది ఈక్వేషన్ త్రీకి డో ఎఫ్ వన్ బై డో ఎక్స్ ఎఫ్ వన్ ఎన్ టూ డిఎక్స్ డివై డిజెడ్ అని తీసుకుంటాం సేమ్ ప్రాసెస్ చేస్తాం. అంటే ఇక్కడ ఎఫ్ త్రీ ఎన్ త్రీ డిఎస్ డో ఎఫ్ త్రీ డో జెడ్ డిఎక్స్ డివై డిజెడ్ తీసుకున్నప్పుడు ఈక్వేషన్ త్రీ ఎట్లయితే వచ్చిందో ఈక్వేషన్ టూకి ఎఫ్ టూ ఎన్ టూ డో ఎఫ్ టూ వై డో వై డిఎక్స్ డివై డిజెడ్ నెక్స్ట్ ఈక్వేషన్ వన్కి డో ఎఫ్ వన్ సారీ ఎఫ్ వన్ ఎఫ్ టూ డో ఎఫ్ వన్ డో ఎక్స్ డిఎక్స్ డివై డిజెడ్ అంటే ఈ ప్రాసెస్ ఎట్లయితే చేస్తామో మిగతా రెండింటికి అదే ప్రాసెస్ చేస్తాం సేమ్ అట్లేసిన ఇట్లా వస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్లో అంతా చేయడానికి మన టైం ఉండదు కాబట్టి సింపుల్గా సిమిలర్లీ అని రాసేసి ఈక్వేషన్స్ రాస్తాం. ఏం చేస్తాం మొత్తం అంత మొత్తం ప్రాసెస్ చేయాలంటే మనకు టైం కూడా ఎగ్జామ్లో టైం కూడా ఇంపార్టెంటే కాబట్టి సిమిలర్లీ
వీ హ్యావ్ టు ప్రూవ్ సిమిలర్లీ అని చెప్పేసి సేమ్ ఈ విధంగా రాసేస్తాం. ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3 అని రాసుకుంటాం. ఈక్వేషన్ 3 ఎలా ఏ విధంగా అయితే వచ్చిందో ఈక్వేషన్ 2 అలాగే వస్తుంది, ఈక్వేషన్ 3 అలాగే వస్తుంది. ఇది ఈక్వేషన్ 1 ఏం చేసింటాం, ఎఫ్ 3 ఎన్ 3 డిఎస్ అని తీసుకుని. ఇక్కడ ఈక్వేషన్ 2 కాబట్టి ఎఫ్ 2 ఎన్ 2. ఇది ఈక్వేషన్ 1 కాబట్టి ఈక్వేషన్ 3 కాబట్టి ఎఫ్ 1 అంటే 3 తీసుకున్నాం, 3 తీసుకున్నప్పుడు ఎఫ్ 3 ఎన్ 3 వచ్చింది, 2 తీసుకున్నప్పుడు ఎఫ్ 2 ఎన్ 2, ఇటు 1 తీసుకున్నప్పుడు ఎఫ్ 1 ఎన్ 1, అట్లా సిమిలర్లీ అని చెప్పేసి ఇట్లా ఈక్వేషన్స్ రాసుకుంటాం. అప్పుడు ఫ్రమ్ 1 అండ్ 2 అండ్ 3, అప్పుడు 3 ఈక్వేషన్స్ కలిపి ఏం రాస్తాం అంటే, అప్పుడు తీసుకున్నటువంటి 3 ఈక్వేషన్స్ నుంచి సర్ఫేస్ ఇంటెగ్రల్ ఎఫ్ 1 ఎన్ 1 ప్లస్ ఎఫ్ 2 ఎన్ 2 ప్లస్ ఎఫ్ 3 ఎన్ 3 డిఎస్, వాల్యూమ్ ఇంటెగ్రల్ డో ఎఫ్ 1 బై డో ఎక్స్ ప్లస్ డో ఎఫ్ 2 బై డో వై ప్లస్ డో ఎఫ్ 3 బై డో జెడ్ డిఎక్స్ డివై డిజెడ్, ఇదంతా కూడా మనకి ఏం తెలుసు, దట్ ఈస్ ఎస్ ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ ఎన్ ఎఫ్ ఇంటూ ఎన్ డిఎస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ వి డైవర్జెన్స్ ఆఫ్ వి ఎఫ్ బార్ ఇంటూ డివి, ఇదంతా కూడా ఏంటి, గ్రీన్స్ డైవర్జెన్స్ థీరం. ఓకేనా, హెన్స్ లాస్ట్కి లైన్ రాస్తాం, హెన్స్ గ్రీన్స్ డైవర్జెన్స్ థీరం ఈజ్ ఫ్రూ. ఇదే కదా మన థీరం యొక్క స్టేట్మెంట్, ఇదే కదా ప్రూవ్ చేస్తాం. ఇది మనకి 5 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉంటాయి, మ్యాక్సిమం ఇంపార్టెంట్. ఓకేనా, ఇది గ్రీన్స్ డైవర్జెన్స్ థీరం. నెక్స్ట్ క్లాస్లో స్టోక్ థీరం గురించి చెప్తున్నాం. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.